పని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు, ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఎర్రబండి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని అదేవిధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈరోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అందుకే మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులే కాదు, ఐటీ ప్రాజెక్టులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి రామగుండం వరకు ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు అజంజాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి, అందుకే ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ ను అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్క్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు మిత్రులారా, మిత్రుడు రాజేందర్ ఒక మాట చెప్పిండు, అన్న మీ మాట మీద మేము గెలిచినాం, ఇవాళ ఈ వరంగల్ మొత్తం ఒక చిన్న సముద్రం లాగా మారిపోతుంది వానలు వస్తే. నయం కాలువ గురించి కాదు నేను చెప్పేది, ఈ వరంగల్ పట్టణానికి 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నియమించే బాధ్యత వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు, చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా, చారిత్రాత్మకమైన నగరంగా 1000 స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా, వన్నె వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు మీడియా మిత్రులారా, నా మాట రాసుకోండి, ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మీకు ఎయిర్పోర్ట్ ను నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలల్లో అప్పు తాను చేసి ఉండొచ్చు, వరంగల్ నగరాన్ని మహానగరంగా మార్చి ఉండొచ్చు, కానీ ఒక చెత్త ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త. చెత్త ఎత్తే దిక్కు లేని ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఉండే. అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్ కు ఖమ్మం కు కలిపి పెద్ద ఎత్తున చెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ శాఖ కూడా, మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది, ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు, నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉద్యమ బాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. నియామకాలు లేవు, వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే
రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు, ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది. ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు విద్య, వైద్యం అక్కడ హాస్పిటల్లో అర్ధాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. హాస్పిటళ్లను పూర్తి చేసి హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్ కు వచ్చే విధంగా వైద్యుల్ని కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న నేను చూస్తున్నా మామా అల్లుళ్ళు తోకదగిన బల్లుల్లాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక తెగితే ఎట్లా ఎగురుతుందో మామాళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు, చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికిరాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9 లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు, సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9 లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేదో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసి పోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గౌరవం ఉపయోగపడుతుందో? మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 100,000,000,000 ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందుల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లేదిస్తుందో ఒక్కసారి చూసేద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పావును ఏం కొడతామా? ఇవాళ టీఆర్ఎస్ కేనా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినటోడు పోయిందంటే పీనుగులను తినటోడు వచ్చిందన్నట్టుగా మోడీ తయారయ్యిండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు.
వీళ్ళిద్దరిని వేరువేడుగా చూడలేం. వీళ్ళిద్దరు నానాంటి బొమ్మ బొరుసులాంటోళ్ళు. వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు. అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండు. ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలైనాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ప్రచారానికి వస్తున్న నేతలను, ఆనాడు నరేంద్ర మోడీ చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినామని పార్లమెంట్ లో సమాధానం ఇచ్చాడు. ఇస్తున్న 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా, ఇచ్చిన 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు రైతులకు మాట ఇచ్చిండు, రైతుల ఆదాయాన్ని 2x చేసి ఆత్మహత్యలు ఆపుతా అని. ఆత్మహత్యలు ఆపలేదు, ఆదాయం పెరగలేదు, కానీ వ్యవసాయాన్ని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదానీ అంబానీ అమెజాన్లకు అమ్మడానికి చూసి రైతుల ప్రణాళికను అదానీ దగ్గర తాకట్టు పెడితే ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు వీరోచితమైన పోరాటం చేసింది. సరిహద్దుల్లో సైనికులు ఎట్లా కొట్లాడతారో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చి నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతాంగానికి క్షమాపణ చెప్పించిన చరిత్ర హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఇదే కాదు, 2014 ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నప్పుడు చెప్పిండు చాలా మంది నాయకులు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి స్విస్ బ్యాంక్ లో పెట్టిండ్రు. ప్రధానమంత్రి అయిన మరుక్షణం లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్ లో నుంచి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని మాట ఇచ్చాడు. నేను అడుగుతున్న వరంగల్ మిత్రులను, మీ ఖాతాలో ఎవరికైనా నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు వేసిండా? మీకెవరికి రాలే కదా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి రాలే. మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు? రైతుల ఆదాయం పెంచుంటా 2x చేస్తా అన్నాడు. ఇవాళ పండించిన పంట కొనే దిక్కు లేదు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. ఇట్లా ఏది చూసినా నరేంద్ర మోడీ చేతిలో మోసపోయినాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి ఆదివాసీ సోదరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సోనియమ్మ మనకు మంజూరు చేసింది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. 10 ఏళ్ళైనా అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదు, అక్కడ వీలు కాదు అని ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించి ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది నరేంద్ర మోడీ. అదేవిధంగా వరంగల్ కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కాచిపేట జంక్షన్ అంటే దక్షిణాది రాష్ట్రాలను కలిపే జంక్షన్, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా దేశానికే పెద్ద పరిశ్రమ తీసుకురావాలని సోనియమ్మ ఆలోచన చేసింది. మన తెలంగాణకు, మన కాచిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మన్మోహన్ సింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ వచ్చి రద్దు చేసి దీన్ని మహారాష్ట్రకు తరలించకపోయిండు. మనకి ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకు లాతూర్కు తరలించకపోయిండు. నేను అడుగుతున్నా 3AAA గాని, 5AR కారిడార్ గాని ఈ రోజు మనకి ఇవ్వాల్సింది ఇవ్వలే. NTPC ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థల్ని నిర్మాణం చేయలే. గిరిజన యూనివర్సిటీ కొట్లాడంగా నిన్న కాక మన మంజూరు చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అదే కాదు మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ 55 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలు చేసిండు. ఆయిల్లో డీజిల్ 50 రూపాయలు ఉండే, ఇవాళ 100 రూపాయలు చేసిండు. ఆయిల్లో మా అక్కలకు సిలిండర్ 400 ఉండే, ఇవాళ 1200 చేసిండు. ఇంకా ఏ మిగిలిందా మా దగ్గర దోసుకోవడానికి? మా చేనేత కార్మికులు
కష్టపడి రెక్కలు కష్టం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇవాళ చేనేత పరిశ్రమ మీద జీఎస్టీ వేసిండు. అట్టి పెట్టే సబ్బు బిల్ల ఆఖరికాళ్ళు దేవుడి భక్తులు అంటారు, అగరబత్తిలను కూడా వదలే అగరబత్తిల మీద కూడా జీఎస్టీ వేసాడు. ఇంతకంటే దుర్మార్గమైన భక్తుడు ఎవడని ఉంటాడా ఈ దేశంలో అని నేను అడుగుతున్నా. ఇవాళ అన్ని పోయినాయి, చేసింది లేదు, చెప్పుకునేటందుకు లేదు, చెప్తే నమ్మేటోడు లేడు. అందుకే పిచ్చి పట్టుకుంది బీజేపీలకు, మత పిచ్చి ప్రజల మధ్యలో భాష మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి విభజించి ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తారు. అట్లయినా వాళ్ళకి ఇది ఎవరు దొరకలే. ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికింది అరూర్ రమేష్. ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా? ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా? అంగి మార్చి రంగు మార్చి జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజలు అమాయకులు గుర్తుపడతారా? ఏ రూపంలో వచ్చినా ఏ ఏసమేసుకు వచ్చినా అరూర్ రమేష్ ను బండకేసి కొట్టేది గ్యారంటీ. ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ. ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్ గా చదువుకొని రాణించి కరీం సియరి నుండి నీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోని ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సియరి గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్దితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం సిఆర్ గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో కానీ బీజేపీ రూమప్ లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేసి ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈరోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చారు. అందుకే మిత్రులారా ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసి టికెట్ ఇవ్వలేదు. శ్రీహరి గారి నిజాయితీని చూసి టికెట్ ఇచ్చినాం. ఇవాళ కడియం కావ్యకు ఈరోజు ఎంపీగా ఇచ్చినామంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది. ఆ తర్వాత సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది. అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది, పార్లమెంటులో రాణిస్తుంది, మీ సమస్యల మీద కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గళమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య. ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకొండ మీ భూములు మింగుతాడు, ఎక్కడికి ఓడు, మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు. ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ, దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఇవాళ పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య, అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యలో పోటీ. ఇవాళ డాక్టర్ కావ్యకు సోదరుడుగా కుటుంబ పెద్దగా
నేను అండగా నిలబడతాను, మీకు మాట ఇస్తున్న మిత్రులారా. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది. హైదరాబాద్ నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు ఆలోచన చేయండి, ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవమి వస్తే అదొక రాజకీయం, హనుమాన్ జయంతి వస్తే ఇంకొక రాజకీయం. అందుకే ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసము దేవుడి భక్తి కాదు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన వాళ్ళమే. అందుకే దేవుడిని గుడిలో పెట్టినాం, భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం. అందుకే మిత్రులారా, దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలన్న వాళ్లకు గుణపాఠం చెప్పాలి. అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈ రోజు జరగబోయే పరిణామాలు, రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న కాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డ, తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా, దేశానికి స్వతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయన నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కరైనడు, ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గి పెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం, మా వాళ్ళందరు సిద్ధంగా బిడ్డ తలావు అగ్గి పెట్టి కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు, అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.